జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సలహాదారుల మీద రాష్ట్ర హైకోర్టు అనేది బాగా దృష్టి కేంద్రీకరించినట్లు ఉంది. మొన్నటికి మొన్న నీలం సాహినిని ఎలక్షన్ కమిషనర్గా నియమించడాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలై దాని మీద విచారణ చేస్తూ ఉన్నటువంటి హైకోర్టు మొన్న కూడా వ్యాఖ్యలు చేసింది. అసలు సలహాదారులు ఏంటి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళు ప్రభుత్వ జీతాలు తీసుకొని రాజకీయాలు మాట్లాడచ్చా, ఈ విషయాలు కూడా మేము తేలుస్తాము అని చెప్పి మళ్ళీ తాజాగా నీలం సాహినికి సంబంధించినటువంటి ఆ కేసు విచారణే జరిగింది, తనను ఎలక్షన్ కమిషనర్గా ఛాలెంజ్ చేయడాన్ని. సో అటు తనను ఛాలెంజ్ చేయడాన్ని పిటిషన్ వేసిన ఆ పిటిషనర్ తరపున ఆర్గ్యుమెంట్స్ వినిపించిన న్యాయవాదేమో జగన్మోహన్ రెడ్డి గారి సలహా మేరకు గవర్నర్ నియమించారు అని, ఆమె అంతకుముందు సలహాదారుగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకమైన వ్యక్తులు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె అనుకూలరను, మరి ఆమె నియమిస్తే రాజ్యాంగబద్ధమైన పదవిని తాను కరెక్ట్గా నిష్పక్షపాతంగా నిర్వర్తించలేదని అటువంటి టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే ప్రతిగా ఇటు ప్రభుత్వ న్యాయవాది ఏమో ఆమె అంతకుముందు ప్రభుత్వానికి సలహాదారులు ఉన్నారా లేకుంటే ఇంకే పదవి చేపట్టారా అన్నది కాదు, ఎలక్షన్ కమిషనర్గా వచ్చిన తర్వాత స్వతంత్రంగా పనిచేస్తున్నారా లేదా అని జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేసినటువంటి పేర్లలో నీలం సాహ్ని గారు ఒకరే కాదు మరో ముగ్గురు పేర్లు కూడా ఉన్నాయి, ఫైనల్గా గవర్నర్ విచక్షణాధికార ప్రకారం నియమిస్తారు అని సరే ఇటువంటి ఆర్గ్యుమెంట్ సాగితే మధ్యలో హైకోర్టు అనేది ఈ దీంట్లో చేసిన కీలకమైన వ్యాఖ్యలు ఏంటంటే అసలు 41 మంది సలహాదారులు ఎందుకు, వాళ్ళకి లక్షల్లో జీతాలు, లక్షల్లో అలవెన్సులు, హైకోర్టు న్యాయమూర్తులుగా మాకు కూడా లేనటువంటి సదుపాయాలు వాళ్ళకు ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా, ఇంతమంది అవసరమా, వాళ్ళు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు తీసుకుని రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు అని చెబుతూనే మధ్యలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా రీకాల్ చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు అని సలహాదారులు ఉండే, ఆ కేవీపీ రామచంద్రరావు గారు ఎక్కడే కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు, కేవలం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పడం కోసం మాత్రమే ఒకసారి మీడియాతో మాట్లాడినారు. మరి ఇప్పుడు సలహాదారులేమో 41 మందిని దేనికోసం ఉన్నారు, వాళ్ళేమో రాజకీయాలు పదే పదే మాట్లాడుతూనే ఉన్నారు, అసలు వాళ్ళ విధి ఏంటి, విధానాలు ఏంటి అని విషయాలు కూడా అడిగితే దానికి ప్రభుత్వ న్యాయవాది సలహాదారులుగా వాళ్ళ విధి విధానాలు ఏంటి అన్నది ఆల్రెడీ వాళ్ళను అపాయింట్ చేసుకునే అపాయింట్మెంట్ ఆ లెటర్లోనే ఉంది అని, అదే సమయంలోనే ఒక్కొక్కరిని అంటే వివిధ రంగాలలో నిపుణులను వాటికి సంబంధించిన వాటిలో సలహాదారులుగా తీసుకున్నాం, వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు అని, వాళ్ళకు ప్రభుత్వమే ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు చెల్లిస్తారని చెప్పి మళ్ళీ సమాధానం చెబితే హైకోర్టు ఏంటంటే సరే ఈ సలహాదారులకు సంబంధించి కూడా మళ్ళీ చర్చించుకుందాం అని చెప్పి ఈ కేసును అంటే మళ్ళీ 28వ తేదీకి వాయిదా వేశారు. అటు ఎలక్షన్ కమిషనర్ తరఫున, గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫున ఆర్గ్యుమెంట్స్ వినిపించడం కోసం. మరో మొత్తం మీద 28వ తేదీ అయినా ఈ నీలం సాహ్ని గారిని నియామకాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చిన పిటిషన్కి సంబంధించి దాని మీద ఏమైనా ఆయనకు తుది తీర్పు వస్తుందో లేకుంటే ఈ పిటిషన్ను మరికొంతకాలం ఏమైనా కొనసాగుతుందా అన్నదైతే వేచి చూడాలి.